తనైన దేవుని నుండి కుమారుడైన క్రీస్తు నుండి పిల్లలకు శుభం పలికి మాట్లాడేది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో 25వ వచనాన్ని ఒకసారి మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు ఉండు. భూలోకంలో ఉన్నవాళ్ళు నాశనం అయిపోయే కిరీటాన్ని పొందుతారు, మనము నాశనం కాని కిరీటాన్ని పొందుటకు ఎక్కువగా చురుగ్గా ఆనందంగా సంతోషంగా పాల్గొవాలి. కాబట్టి 26 గురి చూడని వానివలే పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడని పోదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి నా శరీరమును నలుగుగొట్టి దానిని లోపర్చుకొనుచున్నాను. ఇంత ఎందుకు చేయాలి? 25వ వచనం. ఇంత ఎందుకు చేయాలి? పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటం, మనం అక్షయమగు కిరీటం. 24వ వచనంలో పందెపురంగం ముందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే కదా బహుమానం పొందుతాడు. అటువలే మీరు బహుమానము పొందినట్లు ఈ బహుమానం క్షయమగు కిరీటం కాదు, అక్షయమగు కిరీటమును పొందుటకు, అక్షయమగు కిరీటం, నాశనము కాని కిరీటం. గత కాలంలో రోమన్ ఎంపైరిజం కాలంలో రోమ్లో పరుగుల పందేలు జరిగేవి. ఆ తర్వాత రథాలు పరిగెత్తడాలు, అదే బెన్హర్ మీరు చూడగలిగితే చూస్తుంటే ఇంగ్లీష్ మూవీ, అందులో రోమన్స్ రథాల పందాలు, పరుగు పందాలు, గుర్రాలు, 4 గుర్రాలు, 5 గుర్రాలు, 6 గుర్రాలు గుర్రానికి కట్టి మా రథానికి కట్టి గుర్రాలు పరిగెత్తించేవారు. ప్రాణాలు కూడా పోతాయి, ఇందులో ప్రాణాలు కూడా పోతాయి. అలాంటి పరుగుల పందెం, రథాల పరుగుల పందెం. చివరకు ఆ రౌండ్స్లో ఎవరో ఒకరు ముందుగా తన రథంతో గమ్యానికి చేరుకుంటారో, గురి వాళ్ళకి రెల్లుతో చేసిన కిరీటాన్ని, పచ్చి రోమాదేశంలో రెల్లు పుడుతుంటుంది విపరీతంగా. ఆ రెల్లు అంటే మనకి గడ్డి ఎలాంటిదో, పిచ్చి మొక్కలు ఎలాంటివో, అలాంటి రెల్లు మొక్కలు రోమాదేశంలో ఉన్నాయి. ఆ ఆకులతో కచ్చడం, ఆ తీగలతో గుండ్రంగా కిరీటంలా తయారు చేసి, జస్ట్ 7-8 ఆకులు కంటే ఎక్కువ ఉండవు ఆ రెల్లుకి, ఆ తీగకి. అది గుండ్రంగా అల్లి నెత్తి మీద పెడతారు. ప్రియులారా, ఈ పేరు ప్రఖ్యాతులు ఇంతకీ ఏమిచ్చిందా అంటే బంగారు కిరీటం కాదు, వజ్రాల కిరీటం కాదు, పేరుతో కూడుకున్న, కీర్తి ప్రతిష్టలతో కూడుకున్న కిరీటాన్ని రోమన్ ఎంపైర్ పెట్టేవాడు, రోమా చక్రవర్తి గెలిచేవారికి పెట్టేవాడు. చివరికి అతనికి ఇచ్చే కిరీటం రెల్లుతో, పచ్చి రెల్లుతో, పచ్చని ఆకులతో గుండ్రంగా ఒక చక్రంలా చుట్టి నెత్తి మీద పెడతారు, అంతేనండి. దానికోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోటీల్లో పాల్గొంటారు. అది మనసులో పెట్టుకున్నాడు పౌలు గారు. ఎందుకంటే సీజర్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళడం, సీజర్ చక్రవర్తితో చెప్పుకోవటం, నేను సీజర్ చక్రవర్తితో చెప్పుకుంటా ఏమైనా, ఇలాగా రోమా పౌరుసత్వాన్ని కలిగిన పౌలు రోమీల పౌరుసత్వాన్ని కలిగి ఉన్నాడు. అప్పటికి విచారణ లేకుండా రోమీని అరెస్ట్ చేయటం కానీ, అంటే పెద్ద పెద్ద మినిస్టర్ని ఎలాగైతే అరెస్ట్ చేయకూడదో అలా రోమా పౌరసత్వం కలిగిన వారిని ఎవరు పడితే వాళ్ళు నిఘా వర్గాలు కానీ, పోలీసు వర్గాలు కానీ, సిఐడి వర్గాలు కానీ అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. అదే ఒక ఇష్యూలో అలాగ అరెస్ట్ చేయగానే చెప్తాడు పౌలు, నాకు రోమా పౌరసత్వం ఉంది, ఏమీ లేకుండా నన్ను తీసుకొచ్చి అరెస్ట్ చేశారంటే భయపడి విడిచిపెడతాడు జైలు అధికారి అతన్ని. మనం బైబిల్లో చూస్తాం ఇది కూడా. కనుక ఈ రోమా పౌరసత్వం ఎంత గొప్పదైతే, రోమా బహుమాన ప్రతిష్ట ఎంత ప్రతిష్టాకరమైందో ఆలోచించండి. రోమా ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ క్షయమకు కిరీటం, అంటే ఈ రేసులో గెలిచిన తర్వాత కిరీటం పెడతారు, అది మరుసటి రోజుగా ఎండిపోయి ఇరిగిపోద్ది. అది భద్రపరచుకోవాలన్నా భద్రపరచుకునే స్థితి దానికి ఉండదు. అది చూశారు కదా, అది రెల్లు, అంటే చిత్తుబుక్క మొక్కలు అలాగ ఉంటాయి, చిత్తు మొక్కలు, లతలు ఎలాగ ఉంటాయి, పిచ్చి పిచ్చి లతలు పెన వేసేసుకొని ఆ చెట్లకి ఈ చెట్లకి కమ్మేస్తుంటాయి, అలాంటిది ఇలాంటి కిరీటాన్ని వేస్తారు. ఈ కిరీటం వేసుకుని వాళ్ళకి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతారు. వాళ్ళు ప్రపంచంలోనే నేను ఎంత గొప్పవాడిని. ఒక క్రికెట్ టీం మరి వాళ్ళు ప్రపంచ కప్పు గెలుచుకునేటప్పుడు వాళ్ళ ఉత్సాహం, వెండి కప్పు కావచ్చు, బంగారం కప్పు కావచ్చు, ఎంతో ప్రతిష్టాత్మకంగానే దాన్ని వాళ్ళు తీసుకుంటారు, చాలా గొప్పది అని. అలాగే ఫుట్బాల్ కప్, ఎన్నో ఆటలు ఉన్నాయి, టెన్నిస్, ఇవన్నీ కూడా క్షయమైపోతాయి అంటున్నాడు, నాశనం అయిపోయేవి. ఈ కిరీటాలు కానివ్వండి, ఈ కప్పులు కానివ్వండి, ఏవైనా సరే. ఇక్కడ రోమాదైతే బొత్తిగా పచ్చని ఆకులు లతలాడదాన్ని చుట్టేసి బుర్రకి. నిజంగా పౌలు ఆ రోమాలో తిరిగిన తర్వాత రోమీలు వాళ్ళు అసలు, నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా ట్రంప్ గారు యూదులు ఎలాంటి ఆ టైప్ ఆఫ్ పీపుల్ రోమన్స్, మూర్ఖత్వం. వాళ్ళు దేవుని నీతిని ఎరుగక తమ సొంత నీతి, అది ఎంత వెర్రిబాగులోళ్ళు అంటే, ఎంత పిచ్చివాళ్ళు అంటే, అమెరికా ప్రెసిడెంట్ గారేమో ఎవిలియన్స్తో సమావేశం అయినట్టు ఉంటుంది. ఈ నెట్వర్క్లో వాళ్ళు ఎలియన్స్తో సంబంధాలు ఏర్పరచుకుని డిస్కషన్స్. ఇది ఎంత ఫాల్స్, ఎంత ఫేక్ ఇది. అంటే మేము అగ్రరాజ్యాలు, మేము ఏది చెప్తే అది వింటారు జనాలంతా వెర్రిబాగులోళ్ళు అనుకుంటున్నారేమో, నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే అమెరికన్స్ కానీ, ఇంగ్లీష్ వాళ్ళు కానివ్వండి, అగ్రరాజ్యాల్లో రష్యా కానివ్వండి, చైనా కానివ్వండి, ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మేము తప్ప ప్రపంచంలో గొప్ప వాళ్ళు ఎవరు లేరు అనుకునే స్వభావం కలిగిన వాళ్ళు. దేవుడు ఇది తట్టుకోలేకే లోకంలో జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పరచుకున్నాను అన్నాడు. ఎందుకంటే ఎగెనిస్ట్ దట్ పబ్లిక్ దట్ టైప్ ఆఫ్ పీపుల్, దేవుడు ఎగెనిస్ట్ అయిపోయాడు వీళ్ళకి. వీళ్ళు మూర్ఖులు, మూర్ఖత్వం, మాదే రైటు, మేము చెప్పింది నిజం, మేము చెప్పింది వేదాంతం, మేము చెప్పింది నమ్మటమే, మేము చెప్పింది మీరు చేయటమే, అలాగ అగ్రరాజ్యాలు అయిపోయాయి. ఈరోజు ఆ మూర్ఖత్వం అనేది రోమీల నుంచే వచ్చింది. ఆ మూర్ఖత్వం రోమీలు ఎలా అనుకుంటున్నారు, రోమీలు అన్ని జనుల నుంచి క్రైస్తవులైన వాళ్ళు కానివ్వండి, రోమా పౌరసత్వాన్ని కలిగి రోమాలో ఉన్నటువంటి యూదులు క్రైస్తవులైన వాళ్ళు కానివ్వండి, వీళ్ళు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనొచ్చు. దేవుని నీతి ఎక్కడుంది? నీతి ఎలా కలుగుతుంది? వినుట వలన విశ్వాసము కలుగును. ఆ విశ్వాసము అబ్రహాము గారికి నీతిగా ఎంచబడెను. అంటే వాక్యము వ్రాయబడిన దానిని వాళ్ళు నమ్మటం లేదండి. బైబిల్ ఏదో చాలా ఈజీ పుస్తకం, ఏదో నవలు అనుకుంటున్నారు. అలాగని నవలన్నీ చదవటం లేదు. నవలన్నీ చదివితే నవల్లో ఎక్కడ ఏ భాగం అర్థం అవ్వకపోయినా కథ ఏమో తెగిపోద్ది సెంటర్కి, వాళ్ళకి పిచ్చిపడినట్టు ఉంటుంది. దేవుని పిల్లలారా ఆలోచించండి. వాళ్ళ మూర్ఖత, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మైండ్ ఎలాగా ఆలోచిస్తున్నాయి వాళ్ళు. దేవుని ముందు వాళ్ళ గురించి ఏమంటాడు స్టార్టింగ్లో మొదటి వచనంలో? వాళ్ళు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానం అంటే ఇది, జ్ఞానం అంటే ఎవరు? బైబిల్ జ్ఞానం, క్రీస్తే జ్ఞానం. ఆ జ్ఞానం క్రీస్తే. జ్ఞానం ఏమని చెప్పాడు మొదటి కొరింథీ పత్రికలో? ఆ జ్ఞానం క్రీస్తే అంటాడు మొదటి అధ్యాయంలో. అంటే వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. వీళ్ళు జ్ఞానం అంటే క్రీస్తని, మార్గం అంటే క్రీస్తని, సత్యం అంటే క్రీస్తని, వాక్యం అంటే క్రీస్తని, అసలు మొత్తం క్రీస్తుని చంపి పడేశారు. అటు రోమన్సు, ఇటు యూదులు, వాళ్ళు వీళ్ళు ఏకమైపోయాయి. దేవుని పిల్లలారా మూర్ఖ స్వభావం, మూర్ఖ క్యారెక్టర్. కనుక వీళ్ళు ఎలా తీసుకున్నారు? యేసుక్రీస్తుని కానీ వాక్యాన్ని కానీ ధర్మశాస్త్రం కానీ ఎలా తీసుకున్నారు? మేమే ఆసక్తి గలవాళ్ళం, మేము చాలా ఆసక్తి గలవాళ్ళం. ఏమందరా 1:24 కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రికలో యూదులకు ఆటంకంగా ఉన్నాడు, రోమీయులైన అన్యజనులకు వెర్రితనంగానే ఉన్నాడు. యూదులకేమి, గ్రీసు దేశస్థ అన్యజనులకేనేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడు. మనం చాలా లక్కీ ఫీల్ వస్తుందండి. మనం బైబిల్ని పట్టేస్తామండి. దేవుడు నిజంగా మహానుభావుడు, జాలి గలవాడు. ఈ ప్రపంచంలో ఎన్నిక లేని మనం, బలహీనులైన మనం, ఏమీ కాని మనల్ని నిజంగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. ఈ మహావేద గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. నాయనా మీరైనా చదవండిరా, మీరైనా నన్ను అర్థం చేసుకుంటారా, మీరైనా నా ఆలోచనలోనికి రండిరా. నిజంగా మనం చాలా అదృష్టవంతులు, నా పిల్లలు చాలా అదృష్టవంతులు అనే విషయంలో జ్ఞాపకం చేస్తున్నాను. వెనకే ఇచ్చాడండి ఇంత మహత్తర వాక్యం. ఎందుకంటే వాళ్ళు బైబిల్ చదవరిక. వాళ్ళు ఏమైపోయారంటే మేము చాలా తెలివైన వాళ్ళం, మాకు అంతా తెలుసు, మాకు ఎవరు చెప్పనవసరం లేదు. అగ్రరాజ్యాలు, క్రైస్తవులు, క్రైస్తవులు వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిస్తున్నాను. రోమలో ఉన్న క్రైస్తవులు కానీ, అన్యజనుల నుంచి క్రైస్తవులైన వాళ్ళు కానీ, గ్రీకు ఇటలీ ప్రాంతాల్లో, మరి ఇప్పుడు అదే కదండి కొరింథీ పత్రిక, ఇది గ్రీస్, మాసిదోనియా అఖ్యా ప్రాంతాలు, ఇవన్నీ అంటే యూరప్. ఇది యూరప్లో ఉన్నోడు కానివ్వండి, వీడు దేవుని యందు ఆసక్తి గలవారని వీని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వీరి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకు జ్ఞానానుసారమైనది కాదు? ఎందుకు క్రీస్తు అనుకున్నట్లుగా జరగటం లేదు? ఎందుకు క్రీస్తు చెప్పినట్లుగా జరగటం లేదు? ఎందుకు వాక్యమైనట్టుగా ఉండటం లేదు? వీరి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకంటే దేవుని నమ్మక, అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడను. దేవుని నీతిని నమ్మలేదు వీళ్ళు. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని, తమ సొంత నీతి, మేమే మహాజ్ఞానులం, మేమే మానాట నుండి రావాల్సిందే మొదటి మాట, మేము చెబితేనే ప్రపంచం నడవాలి. వారు తమ స్వనీతిని స్థాపింప బూను కొనుచు దేవుని నీతికి లోబడలేదు. కనుక వాడు రెల్లి కిరీటమని అడతాడు, గడ్డి కిరీటమని అడతాడు, ఇంకేదైనా మొటియా పనులే కదండి అన్నీ కూడా. అంటే మాస్ నాలెడ్జ్ అనమాట ఎక్కువ వాళ్ళది. ఒక రౌడీస్ నాలెడ్జ్, ఒక దందా. వాళ్ళు ఎలాంటి ప్లాన్లు వేస్తారో అలాంటి ప్లాన్లు. రోమన్స్ ఎంపైరిజం అంటేనే క్రికెట్ ఎంపైరిజం అండి. గల్లీలోని చాలామందిని కూడా వాళ్ళు బలులు అర్పించేటప్పుడు మనుషులు కూడా బలేసేవారు వాళ్ళ దేవతలకి. అంత క్రూరత్వం వాళ్ళది. వాళ్ళకన్నీ తెలుసు, కానీ ఎంత మూర్ఖత్వం. ఇంతకీ రథాలు పెట్టాడు, ప్రాణాలకు పోరాడు, ప్రాణాలు తెగించి బతికి బయటపడి ఇంతమందితో గెలిచి వాడు రాగానే వాడు నెత్తి మీద ఎట్టేది రెల్లు కిరీటమా, గడ్డి కిరీటమా? అది రెండో రోజుకి ఎండిపోయి ఆకులు ఇరిగిపోయి రాలిపోతాయా? వేసుకున్నందుకు ఇడిగి బుద్ధుందా? వేసినందుకు వాళ్ళకి బుద్ధుందా? ఇలాంటి కిరీటాల గురించి ఆమె రాసిపడుతున్నారు. నిజంగా పౌలు ఈ కిరీటాల గురించి బాగా ఆలోచించి ఈ విషయాలు తయారు చేశారండి. ఆయన ఏమని, నేను గురి చూడని వాళ్ళ వలె పరిగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోదునేమో అని నా శరీరం నలుగొట్టుకుని దాన్ని లోపరుచుకొనుచున్నాను. ఏమండి, 24 వచ్చిన, పందెపురంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరుగెత్తుడి. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును. వారు క్షయమగు, నాశనమైపోయి, వాడిపోయి, విరిగిపోయి, ముక్కలైపోయి కిరీటమును బహుమానమును పొందుటకును, మనమైతే నాశనము కాని, నాశనము లేని మనము, మరణించిన తర్వాత నాశనము లేని మనము నాశనము లేని కిరీటాన్ని ధరింపజేస్తున్నాడంటే వాట్ ఏ వండర్ఫుల్ క్రౌన్ అండి అది. ఈరోజు కరోనా అనేది ఒక క్రౌన్. అది చైనా భాషలో ఈ కరోనాకు అర్థం ఏంటంటే దట్ ఈస్ ఎ క్రౌన్, కిరీటం అని అర్థం. డెత్ క్రౌన్ కరోనా, అదే కోవిడ్-19 అంటున్నారు ఇప్పుడు. మృత్యు కిరీటం, దేవుడు మృత్యు కిరీటాన్ని వేశాడు మనుషులకి. అక్షయ కిరీటం వేద్దాం అనుకున్న తండ్రి, అక్షయ కిరీటం వేయాలనుకునే తండ్రి, నాశనము లేని కిరీటాన్ని వేయాలనుకునే తండ్రి నాశనం అయిపోయే కిరీటాన్ని నీకేశాడు. ఎందుకంటే దేవునికి భిన్నంగా నరజాతి నడుచుకుంటుంది కనుక. పోనీ వాళ్ళేమైనా కిరీటాలు వేసుకుంటున్నారంటే వాళ్ళు ఎలాంటి కిరీటాలు వేసుకుంటున్నారు? పనికిరాని పోటీలు, ఆ పోటీల్లో బహుమతులు, ఆ బహుమతులు ఇలాంటి నాశనం అయిపోయే బెల్ట్లు, నాశనం అయిపోయే కప్పులు, నాశనం అయిపోయే కిరీటాలు, క్రౌన్స్. మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి గురి చూడకుండా పరిగెత్తకండి. కరెక్ట్గా గురి చూసి, గురి అంటే పందిపరంగమంది వెళ్ళేవాడు బహుమానం కోసం గురి యొద్దకు పరిగెత్తాలి. కరెక్ట్గా అడ్డదిడ్డగా పరిగెట్టకూడదు, వంకటెంకలో పరిగెట్టకూడదు. స్ట్రైట్ వే వెళ్ళిపోవాలి, షార్ట్ కట్లో వెళ్తాడు అనమాట. స్ట్రైట్ అంటే షార్ట్ కట్, అదే. మళ్ళీ అటు తిరగడాలి అంటే లేట్ అయిపోతాడు. మనం కూడా అంతే, కరెక్ట్గా వాక్యానుసారముగా, అది గురి యొద్దకు పరిగెత్తడం అంటే వాక్యానుసారంగా. నీ పరుగు వాక్యానుసారమైనదా, లేదంటే రోమియుల్లాగా తమ సొంత నీతిని స్థాపించుకునేటట్టుగా ఉందా? స్వనీతితో గురి యొద్దకు పరిగెడుతున్నారు, స్వస్థతలు ఉన్నాయని, దర్శనాలు ఉన్నాయని, దేవుడు మాట్లాడుతున్నాడని, దేవుడు రాత్రి నాకు కనబడ్డాడని మాయ మాటలు చెప్తున్నారు. వీళ్ళు గురి యొద్దకు పరిగెడుతున్నాం అనుకొని పందిపరంగంలో ఉండి గురి యొద్దకు పరిగెడుతున్నామని చెప్పుకొని తమ స్వనీతి చేత అడ్డదిడ్డంగా పరిగెట్టిపోతున్నారు వీళ్ళు. మరి వీళ్ళందరికీ ఎప్పుడు తెలుస్తుంది? మరణించిన మరుక్షణం అర్థమవుతుంది. అదండి వాళ్ళ బ్యాడ్ లక్. ప్రతి మనిషికి ఎప్పుడు అర్థమవుతుంది తన జీవితం అంటే ఏంటో? వాడు మరణించిన మరుక్షణం అర్థమైపోతుంది సమస్తం కూడా. మరి అప్పుడు నో రిపెంటెన్స్, అప్పుడు మారు మనసు పొందటానికి ఛాన్స్ లేదు కదండి. మారు మనసు ఎలా పొందుతాడు చెప్పండి? బ్రతుకుంటే శరీరంలో ఉండగానే జరగాలి ఇది. ఆత్మ, పీడి సుందర్రావు అనే ఆత్మ, పీడి సుందర్రావు ఆత్మ దేవుడిచ్చిన దేహములో ఉన్నప్పుడే కరెక్ట్గా చూసుకోవాలి తన నీతి కాదు దేవుని నీతి అని. వాక్యానుసారమైన పరుగు, వాక్యానుసారమైన గురి యొద్దకు పరుగు. అపొస్తలుల కార్యం 26:24 వచ్చిన ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యాలు 24వ అధ్యాయం 20వ అధ్యాయం 24వ వచనం దేవుని కృపా సువార్త, కృప అంటే దయతో కూడిన సువార్త, మరణ సమాధి పునరుద్ధానం, నిన్ను పాపాల నుండి రక్షించటానికి, నిన్ను మృత్యువు నుండి కాపాడు, నిత్య మృత్యువు నుండి, నిత్య నరకము నుండి, నిత్య నరకము నుండి నిన్ను కాపాడడానికి నా పరుగు, నేను పరిగెడుతున్నాను చూసారా, ఆ పౌలు అంటున్నాడు, నా పరుగును ప్రభువైన యేసుక్రీస్తు వలన ఏవి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అని నేను ఏవైతే నాకు ఆయన బోధించాడో, ఈ పత్రికల్లో నేను రాయగలుగుతున్నానో, రాయగలిగిన వాటి ప్రకారంగా నడవగలుగుతున్నానో అది మర్చిపోకండి పిల్లలు. నువ్వు ఏదైనా చెయ్యి, అది బైబిల్లో ఉందా ఒకసారి చూడు. నేను ఒక మంచి ప్రశ్నకు జవాబు చెప్తున్నాడు. ఏమండి, మా ఆయనతో నేను అబద్ధాలు చెప్పి దేవుని సేవకు తోడ్పడుతున్నానండి. రూట్ ఖండం అయిపోయింది. అబద్ధం ఎందుకు ఆడాలి మీ ఆయనతో? నిజం చెప్పు. నువ్వు అబద్ధం ఆడి దేవునికి చేస్తున్నా అనే దాని వలన నీకు పనిష్మెంట్, శిక్ష అమలు జరుగుతుందో, దేవుడి నుంచి శిక్ష జరుగుతుంది నీకు. నువ్వు అబద్ధం ఆడి నీ భర్తతో అబద్ధాలు చెప్పి దేవుని పనిలో ఉన్నానని చెప్పుకొని నీవు, శిక్ష అమలు జరుగుతుంది నీ మీద, దేవుడిని శిక్షిస్తాడు. అబద్ధాలు ఆడి చేయకూడదు. అందుకే చూడండి, ఈ కిరీటం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును ప్రభువైన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను పూర్తి చేయాలని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. నా ప్రాణాన్ని కూడా నేను పట్టించుకోవట్లేదు. మా ఆయన నన్ను కొడతాడనో, లేదా మా ఎందుకు ఇచ్చే వాళ్ళకి సహాయం చేశామని అంటాడని దెబ్బలు తినడానికి నువ్వు భయపడిపోతే, ప్రాణం ఇవ్వటానికి తన పరుగు తీస్తున్నాడు ఆయన. తన ప్రాణం ఇవ్వటానికి, నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోనట్లేదు. ప్రాణం పోయినా పర్వాలేదు నేను అబద్ధం ఆడను, ప్రాణం పోయినా పర్వాలేదు నేను బైబిల్ని మీరను, ప్రాణం పోయినా పర్వాలేదు యేసు చెప్పిన మాటలు నేను దాటి పక్కకు వెళ్ళను. నాకు లాభం రావటం లేదనో, నాకు బ్రతుకు గడవటం లేదనో నువ్వు మాయలు, మోసాలు, దగాలు, అబద్ధాలు ఆడుకొని తిరిగితే నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు మిత్రమా. యోధా పత్రిక 11వ వచనం, యోధా పత్రిక 11వ వచనం, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలెనని. బిలాము నడిచిన భూమి మీద క్షయమైన బహుమానం, బంగారం, వెండి దొరుకుతుందని బిలాము నడిచిన మార్గమును ఆతురముగా పరిగెత్తిరి. కోరహు చేసినట్టు తిరస్కారం చేశారు దేవుణ్ణి, మోషేని. తప్పు త్రోవలో పడి ఆతురముగా పరిగెత్తిరి. తప్పు త్రోవ, దేవుడు చెప్పనిది, బైబిల్లో లేనిది. గలతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, గలతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. దేవదర్శనం ప్రకారంగా నేను వెళ్ళాను, దేవుడు చెప్పిన ప్రకారంగా నేను వెళ్ళాను. ఆ రోజుకు బైబిల్ ఇంకా పూర్తిగా నేను రాయలేదు కదా, నా పుస్తకాలన్నీ నేను రాయలేదు, అప్పటికున్న కొంచెం, అందుకే దర్శనాలు కలిగాయి. ఆ రోజు నాకు బైబిల్ పూర్తి కాలేదు కనుక, సంపూర్ణ సత్యం రాలేదు కనుక, దేవదర్శనం వల్లనే నేను వెళ్ళాను. నా ఒకవేళ నేను వెళ్ళినది నా ప్రయాసం వ్యర్థమైపోతుందేమో అని, వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశదపరిచితిని. 5వ అధ్యాయం గలతీ పత్రిక 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. పిల్లలు, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. గలతీలతో చెప్తున్నాడు, మీరు బాగుగా, గలతిలో ఉన్న క్రైస్తవులతో, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు, బైబిల్కు విధేయులు, క్రీస్తుకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడైనా అడ్డగించగలడా? మీకున్నది ప్రామాణిక గ్రంథం బైబిల్, అది మీ చేతుల్లో ఉంది. దానికి అడ్డంగా చూడండి, వాడు అడ్డంగా వచ్చాడో లేదో. మీరు బైబిల్ ముందు పెట్టుకుంటే వాడు తెలిసిపోతాడు వాడు ఎవడో. బైబిల్ ముందు పెట్టుకుంటే వాడు ఎవడో తెలిసిపోతాడు, వాడు అబద్ధికుడో నిజమైన వ్యక్తో, వాడు సత్య సంబంధం అబద్ధ సంబంధం తెలిసిపోతాడు. నలచదనా నా మాట, మీరు బాగుగా పరిగెత్తుచుండ్రి. సత్యమునకు ఒకవేళ బైబిల్కి విధేయులు కాకుండా బైబిల్లో లేనిది చేసేవారుగా ఒకవేళ మిమ్మల్ని ఎవడైనా అడ్డగిస్తున్నాడు, ఇలాంటి అబద్ధాలు చెప్పి బైబిల్లో ఉందని లేని దాన్ని మీకు చెప్పి ఎవడైనా బోధిస్తూ మిమ్మల్ని అడ్డగిస్తున్నాడా ఎవడైనా? మీ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలగలేదు. ఎవరు పిలుస్తున్నారు మిమ్మల్ని? దేవుడు పిలిచాడు. మళ్ళా నిన్ను ఎవరో పిలిచారు, దేవుడు రాత్రి కనపడన్న సేవలోకి వచ్చి అంటావు. నీకు బైబిల్ సరిగ్గా తెలీదు. 66 పుస్తకాలలో ఉన్న అమూల్యమైనటువంటి వాస్తవాలను బయటకు తీయని అమాయక సమాజం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 అట్టి జనము మధ్య జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతులు. అందువల్ల నేను వ్యర్థంగా పరిగెత్తటం లేదు. నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాదు. క్రీస్తు దినమున నాకు అతిశయం ఉంటుంది. దేవుని పిల్లలారా, ఎవడు మిమ్మల్ని మోసం చేసినా జారిపోకండి. పందెపు రంగంలో ఉన్నారు మీరందరూ. అసలు యాక్చువల్గా అండి, ఒక వ్యక్తి స్కూల్లో ముందు ప్రైజ్ రావడానికి స్కూల్లో నెంబర్ 1 ప్లేయర్ అవ్వాలని ప్రయత్నిస్తాడు. ముందు క్లాసులో అవుతాడు, తర్వాత స్కూల్లో అవుతాడు, తర్వాత కాలేజీలో బెస్ట్ ప్లేయర్ అవుతాడు, తర్వాత విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీలో బెస్ట్ ప్లేయర్ అవుతాడు, తర్వాత స్టేట్లో జిల్లాలో బెస్ట్ ప్లేయర్ అవుతాడు, తర్వాత స్టేట్లో బెస్ట్ ప్లేయర్ అవుతాడు, తర్వాత ఇండియాలో నేషనల్ ప్లేయర్ అవుతాడు. నేషనల్ ప్లేయర్ అవుతాడా? ప్రపంచ ప్లేయర్ కావాలని ప్రయత్నిస్తాడు. ప్రతి ఒక్కరూ తన నెక్స్ట్ గోల్ ఏంటో ఆలోచించుకుంటుంటారు. నేను ఎప్పటికైనా నేను ఇంటర్నేషనల్ ప్లేయర్, ప్రపంచ ఆటగాడిని అనిపించుకోవాలి అంటాడు. అనిపించుకోవాలనుకుంటున్నాడు. బహుమానం బంగారపు కప్పు కావాలనుకుంటాడు, లేదంటే ఇంకేదో కిరీటం పెట్టుకోవాలనుకుంటాడు. అవన్నీ అక్షయమైనవి కాదు, క్షయమైన నాశనమైపోయే వాటి కోసమే. మనిషికి ఎంత ఆలోచన, ఇంత తపన తన జీవితకాలంలో ఉంటే మీరు పందెపు రంగానికి అప్పుడే వచ్చేసారు. పిల్లలారా, మీరందరూ పందెపు రంగానికి వచ్చేసారంటే యూనివర్సల్ ప్లేయర్, వరల్డ్ ప్లేయర్ కంటే, ఇంటర్నేషనల్ ప్లేయర్ కంటే యూనివర్సల్ ప్లేయరే అందరికంటే గొప్పవాడు. ఆ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా క్షయమైన బహుమానాల కోసం ఆరాటపడుతున్నారు, క్షయమైపోయే బహుమానాలు. యూనివర్సల్ ప్లేయర్గా నువ్వు అక్షయమైన కిరీటం గురించి ఆశపడుతున్నావు. ఇది నీ మృత్యువు తర్వాత వచ్చే బహుమానం. ఇది మృత్యువుకు ముందొచ్చే, చంపేసి ఆ బహుమానం వదిలేసి నువ్వు పోతావు నరకానికి. నేషనల్ ప్లేయర్స్ కానీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కానీ వాళ్ళకు వచ్చే బహుమానాలు, కప్పులు, మెడల్స్ వాళ్ళు చచ్చిపోయినంత వరకే చూపించుకోవడానికి. కానీ నీ బహుమతి చచ్చిపోయిన తర్వాత చూపించుకునేది. అది నాశనము కాని ఒక అందమైన గొప్పది, పేరు ప్రఖ్యాతులు కలిగిన కోటానుకోట దేవదూతల మధ్య మరణించిన లక్షల కోట్ల మంది మన పితరుల యొద్ద మనం పొందే అర్హత భాగ్యం అది. ఆ కిరీటం అక్షయ కిరీటం. మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము, కాబట్టి నేను గురి చూడను వాని వలె పరుగెత్తు వాడను కాను. నేను గాలితో పోట్లాడినట్లు కాదు. చూసారా ఎన్ని జాగ్రత్తలు మహానుభావుడు పౌలు గారు చెప్తున్నారో ఆలోచన. ఒక మహాలోకం నుంచి ఈ భూలోకానికి రావడానికి ఆ రేసులో మనల్ని తీసుకొచ్చిన వాడు మన కన్న తండ్రి దేవుడు. ఆదాములో ఉంచాడు, ఆదాములో నుండి మన తండ్రి గర్భంలోకి రావడానికి ఈ రేసులో కూడా మన పరలోకపు తండ్రి మనలో తీసుకొచ్చాడు. బాగా వినాలి మీరు. ఒక మహాలోకము నుండి భూమి మీద మరో లోకానికి, భూమి మీద ఈ లోకానికి వచ్చినవాడు మన కన్న తండ్రే. ఆదాములో విమర్శపడిన మనం ఆ తరాలలో తండ్రులను దాటుకుంటూ, మన పూర్వీకులను దాటుకుంటూ, మనకు జన్మనిచ్చిన భూలోకంలో ఉన్న మన తండ్రి గర్భానికి తీసుకొచ్చినవాడు ఆ తండ్రి. ఆ తండ్రి గర్భము నుండి ఈ రేసు చూడండి, ఈ రేస్, ఈ పరుగు పందెం. నిన్ను కాపాడేవాడు నీవు జరిగించే వాటికంటే, నువ్వు పరిగెత్తే దీనికంటే ఎక్కువగా ఆయనే మనకు సహాయపడినట్టుగా కనబడుతుంది ఈ రేసులో. ఈ రేసులలో మొదటి రేసు మహాలోకం నుండి భూలోకానికి, రెండో రేసు భూలోకం, రెండో పరుగు పందెం భూలోకములో ఆదాము నుండి మనకు జన్మనిచ్చిన తండ్రిలోనికి. ఇక మూడో రేసు తండ్రిలో నుంచి తల్లిలోని విడుదలైన అండం దగ్గరికి పరుగులు తీయించాడు, మూడో పరుగు పందెం. ఈ మూడు పందాలలో మన సక్సెస్ చేశాడు తమ తండ్రి. ప్రియులారా, పిల్లలారా, ఈ మూడు రేసుల్లో దేవుడు మనల్ని నిలబెట్టాడు. బయటకు వచ్చావు, బుద్ధి వచ్చింది. ఎవరి కోసం? ఇప్పుడు నీది రేసు. నీ తల్లిదండ్రులు గారు అది చిన్నప్పుడు సంగతి వదిలే. నువ్వు ఊహ తెలిసినప్పటి నుంచి, పాప మంచి చెడ్డలు తెలుసుకునే అవకాశం వచ్చినప్పటి నుంచి నువ్వు నీకు నువ్వుగానే రేసులో నిలబడేది. దీని మీదే నీకు వచ్చేది అక్షయ కిరీటం. నీకు నువ్వు బ్రతికే కాలం, నీకు కొరకు రాసిన పనులు నువ్వు పూర్తి చేయటానికి ఈ రేసులో నిన్ను నిలబెట్టి నిన్ను రమ్మంటున్నాడు. అక్షయ కిరీటం, కిరీటం వేస్తానంటున్నాడు నీ మీద. నీకు కిరీటం వేస్తానంటున్నాడు. నిలబడతారా? నిర్లక్ష్యం చేయకండి, చిన్నగా తీసుకోకండి. చివరిగా ఒక రెఫరెన్స్ చూసుకుందాం. ప్రవక్త అయిన యేషయా రాసినటువంటి గ్రంథం 40వ అధ్యాయం 31. ప్రవక్త అయిన యేషయా రాసిన గ్రంథం 40వ అధ్యాయం 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవునిలో, దేవుని కొరకు, భూమి మీద ఆయన చేపెట్టుకో. ఆయన వాక్యం, క్రీస్తుని కూడా పెట్టుకో. వాక్యం అవి చదువు. తెలీదా? అడిగి నేర్చుకో, అడిగి నేర్చుకో. డ్యామేజ్ అయిపోయేది నువ్వే. వాడు సరిగ్గా చెప్పలేదు, నన్ను ఏం చేయమంటారంటే ఒప్పుకోడు ఆయన. దేవుని పిల్లలారా, 100% నా పిల్లలు అక్షయ కిరీటాన్ని ధరింప చేసుకునేవారు అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాడు మీ తండ్రి. గాడ్ బ్లెస్ యూ.